ఆంధ్రప్రదేశ్లో తదుపరి ఎవరి ప్రభుత్వం వస్తుంది అనే దాని మీద ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏపీలోకి మించి మరీ ఎదురు చూసే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు, చాలా ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న ఒక నిర్ణయం అండ్ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక వేదిక మీద ఒక పేరెన్నికగన్న తెలంగాణ ప్రముఖ జర్నలిస్టు అండ్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా ఒకరికొకరు తోసుకోబోయే పరిస్థితి వరకు వచ్చి ఆగింది, అది కూడా చంద్రబాబు ప్రస్తావనతోటి. ఈ దశాబ్దం అవుతుంది, ఈ జూన్ 2 వస్తే తెలంగాణ ఏర్పడి, సో ఆ ఉత్సవాలు బాగా జరపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందట. ముఖ్య అతిథిగా సోనియా గాంధీ గారిని ఏమో పిలిపిస్తున్నారు అండ్ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సన్మానించడం, అమరవీరుల కుటుంబాలను సన్మానించడం, ఇది పెద్ద ఎత్తున చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందట. దీనికి సంబంధించి ఒక కార్యక్రమం ఏర్పాటైంది హైదరాబాద్లో. సో ఈ వేదిక మీద నుండి ప్రముఖ జర్నలిస్ట్ పాశమయ్య దగ్గర పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణ సమాజంలో, ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ పాశమయ్య దగ్గర గారు ఆ పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీని కూడా పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కాకండి, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నది ద్రోహులు, తెలంగాణ ద్రోహులే, తెలంగాణ ద్రోహులతో ఈ తెలంగాణ ప్రభుత్వం నిండిపోయింది, ద్రోహులు నిజమైన ఉద్యమకారులకు సన్మానాలు చేయడం ఏంటి, నిజమైన ఉద్యమకారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సన్మానించుకోవడం ఏంటి అని చెబుతూ మధ్యలో చంద్రబాబు ప్రస్తావన కూడా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి చంద్రబాబు ఇప్పటికే తెలంగాణను సర్వనాశనం చేసేశారు, ఇప్పుడు మళ్ళీ కనుక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ద్రోహులతో కలిపి, ఆ ద్రోహులు ఎవరు నాకైతే తెలియదు కానీ, ఆయన ఎవరి గురించి అన్నారో నాకైతే తెలియదు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ద్రోహులతో కలిపి చంద్రబాబు తెలంగాణను ముంచేస్తాడు, తెలంగాణనే ముంచేస్తే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది అని కొందరు ఆల్రెడీ ఆ వీడియో షేర్ చేసుకుంటూ పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ముంచేస్తారు, అవసరమైతే చంద్రబాబు తన అవసరాల కోసం కాంగ్రెస్తో కలిపి మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపేసినా కూడా కలిపేస్తారు. అలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ఇక్కడ ద్రోహులు ఉన్నారు, అక్కడ చంద్రబాబు వస్తే ఇంకా మళ్ళీ రెచ్చిపోవడమే ఉంటుంది. సో ఈ ద్రోహుల ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా వెళ్ళకండి అని చెప్పి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ముందే వేదిక మీద కామెంట్ చేయడం, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫస్ట్లో తను అడ్డుకునే ప్రయత్నం చేశారు, మళ్ళీ ఆయన వంతు వచ్చినప్పుడు మైకు పట్టుకొని తెలంగాణ రాజకీయాల్లో కొన్నిసార్లు కొందరు పార్టీలోకి తీసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ద్రోహులు ద్రోహులు అని చెప్పి ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, ఉద్యమకారులను సన్మానించే కార్యక్రమానికి రావద్దు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, సో రండి అందరూ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే పాశం యాదగిరి గారు ఆయన మైకు లాగేసుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి వెనక్కి మైకు గుంజుకోవడం, ఇటువంటివన్నీ జరిగాయి. మొత్తం మీద అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఢిల్లీ నుండి పెద్ద మేడంను కనుక పిలిపించుకొని దాని కార్య ఏమంటారు దానికి అనుబంధంగా నిర్వహించినటువంటి కొన్ని సమావేశాల్లో కూడా సీనియర్లు, ఫస్ట్ నుంచి ఉద్యమాలు నడిపించిన వాళ్ళు, జర్నలిస్టులు అనబడే వాళ్ళు కూడా ఇంత ఓపెన్గానే విమర్శలు చేయడమే కాకుండా చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి ఏపీలో చంద్రబాబు వస్తే తెలంగాణ పరిస్థితి ఎట్లుంటుంది, ఇక్కడ ద్రోహులతో కలిపి ఏ విధంగా నాశనం చేస్తారు అని పబ్లిక్గానే కామెంట్ చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్.